ఎండపేట పట్టణం ఏడుదల సీతానగరం గ్రామంలో ఇళ్ల స్థానాల అవకతవకలు పంచాయతీ రాజకీయాలు సీతానగరం గ్రామంలో గతంలో సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి నాలుగు సార్లు సర్వే చేసి 98 ఇళ్ల స్థలాలు సెట్ చేసి లిస్ట్ ప్రకటించడం జరిగింది సీతానగరం గ్రామంలో 40 మంది ఇళ్ల స్థలాలు ఉన్నాయని మిగతా ఇళ్ల స్థలాలు వేములపల్లిలో ఇస్తామని మీకు సమతమేనా అని పంచాయతీ సిబ్బంది స్వయంగా విఆర్ఓ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి తిరిగి సంతకాలు పెట్టించుకోవడం జరిగింది ఇళ్ల స్థలాలు వస్తాయని సొంత ఇంటి కల నెరవేరబోతుందని ఎంత ఆశయంతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఒకేసారి అధికారులు షాక్ ఇచ్చారు 50 స్థలాలు మాత్రమే ఉన్నాయని చెప్పడం పక్కా ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసి లిస్ట్ వచ్చినాయి అన్ని కూడా చూశారు ప్రతిదీ కూడా చూశారు మీకు ఇల్లు ఎక్కడ కావాలని కూడా 97 మందిని కూడా 97 మందిని కూడా అడగడం జరిగింది 97 మందిని కూడా అడగడం జరిగింది అడిగిన తర్వాత మరలా సర్వే చేసి మరలా చూసుకుని రాజకీయం చేశారో తెలియదు కానీ ఈ విషయాన్ని రాజకీయ బలంగా పంచాయతీలో ఇక్కడ బుగలంత రాజకీయం జరుగుతుంది ఈ పంచాయతీ రాజకీయాలన్నీ తొలగించి ఇక్కడ 90 మందికి మొత్తం ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి సమాధానం చెప్పాలి ఇక్కడ ఈఆర్ఓ గారు ఏం చేశారో తెలియదు ఈఆర్ఓ గారు కూడా సమాధానం చెప్పి తీరాలి సెక్రటరీ గారు మొత్తం పంచాయతీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ సమాధానం చెప్పి తీరాలి లేని పక్షంలో ఇక్కడ పురుగుల మంది తాగి చస్తున్నారు జనం లేకపోతే ధర్నా తీతామండి ఇక్కడ చెప్పండి ప్రజలందరూ అడుగుతున్నారు కదా ఇప్పుడు దానికి మీ స్పందన ఏంటి చెప్పండి సార్ మా రూల్స్ ప్రకారంగా మేము ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ చేసాము అదే ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసాం వీళ్ళందరూ ఇప్పుడు మాకు ఇంకా మేము ఎలిజిబుల్ ఉన్నామని వీళ్ళు గొడవ పెడతాం అంత ముందు ఎన్ని సెలెక్ట్ చేశారండి ఫస్ట్ అప్పుడు 97 ఆ 97 సెలెక్ట్ ప్రజలందరూ అలా కదండీ ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని చేశారు అంటున్నారు 98 అంటున్నారు కదండి ఆ 98 కూడా ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసే కదండి ఓకే చేశారు మరి ఫస్ట్ ఎంక్వైరీలో మీకు తెలియలేదండి ఆ ఎలిజిబుల్ అయ్యో ఎలిజిబుల్ అయ్యో తెలియదు నాలుగు సార్లు ఎంక్వైరీ ఒకసారి కాదు నాలుగు సార్లు ఎంక్వైరీ ఒకసారి ఆల్రెడీ వీళ్ళందరి ఇంటికి వెళ్ళి మీరు ఇక్కడ కావాలా స్థలం లేకపోతే వేములపల్లిలో కావాలని అడిగారంట మరి అడిగినప్పుడు మరి ఇప్పుడు రాలేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది మరి రాలేదే మీరు ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం చేశాం అవునండి మీరు వాళ్ళకి రాలేదు రాలేదే మీకు ఎక్కడ కావాలని సంతకం ఎందుకు పెట్టించుకున్నారు మీరు అప్పుడు లిస్ట్ అప్పుడు ఎంక్వైరీ అలాగా అప్పుడు ఎంక్వైరీ అలాగే అండి గవర్నమెంట్ మళ్ళీ ఎంక్వైరీ చేయమంటే అదే అండి ఇప్పుడు అదే స్థలం వచ్చిందని చెప్పేశారు కదా వాళ్ళకి మరి స్థలం వచ్చింది చెప్పిన తర్వాత మీరు ఎంక్వైరీ కూడా స్థలం వచ్చిందని ఎలా చెప్పారు గవర్నమెంట్ అప్పుడు చెప్పమన్నా అప్పుడు చెప్పారు నాలుగు సార్లు ఎంక్వైరీ ఎలా చేశారు గవర్నమెంట్ చెప్తే చేశారా గవర్నమెంట్ చెప్పకుండా చేశారు గవర్నమెంట్ ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయమంటారు నాలుగు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయమంటారు అండి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎవరికైతే కంప్లైంట్ ఉందో న్యాయంగా తీసేయండి మాకు చాలా మంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు ఏదైనా తప్పు ఉండే కానీ తీసేయమని చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు మాతో పాటు కలిపి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా అందరు కలిపి ఇవ్వాలని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు వస్తారని ఇప్పుడు మాస్క్ మా పాపండి ఎన్నే నుంచి అతి పంపలో ఉంటుందండి కరెంట్ బిల్లు పెట్టుకుంటాయి ఇంట్లో అతి పెట్టకపోతే అతనికి వెళ్ళిపోమంటున్నారండి మాకు ఎప్పుడో మాకు ఇల్లు కట్టుకున్నామండి కట్టుకుంటే మా పాప లోన్ ఉందండి 37 రూపాయలు ఇచ్చారండి మా పాపకే నాకును ఏనాడో అయిందండి ఎప్పుడో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అండి అప్పుడు కాంచి ఏదో బాగానే ఆ లోన్ ఇచ్చినాక ఇంట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇల్లు సార్క బయటకి వెళ్ళిపో అత్తుకుంటుందండి మా అల్లుడు చూస్తే ఇక్కడేంటి అండి వాళ్ళు ఈ పింఛను కూడా రాయించలేదండి ఎవరోనో అడిగి ఎన్నో సార్లు అడిగామండి ఎన్నో సార్లు పెట్టామండి రాలేదు
ఇప్పుడు ఇల్లుతనం కూడా రాలేదండి ఇద్దరు అబ్బాయిలండి అడ్డుకుంటున్నారండి అందరిని అడగండి ఊరు పెద్దలందరినీ అడగండి ఉన్నదే లేదు అవన్నీ మీకు తెలుస్తుందండి మరి మీరు ఏ న్యాయం చేస్తారో నా కూతురికి నా ఎల్లుడు ఎక్కడండి తెలుసులేదండి పురుగులు మంచాలు చచ్చిపోతా అంటారండి అందుకుని మీరు ఆలోచించి మాకు ఇల్లుతనం కావాలండి మా అమ్మాయికి